చూచి కనబడుతున్నాడు అమ్మా, ఎవరితోనే వచ్చినా కానీ గొడవ పెట్టుకున్న పన్ను పాడునా? ఏమోనమ్మా, నేను ఇలా వస్తూ ఉంటే మీ అమ్మాయి చిరునాడే ముండా కొడుకు ఆళ్ళని కొడతాం ముండా కొడక. అసలు వాడి రౌడీనే అమ్మ, వాళ్ళ దూరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? వాడి వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ, నన్ను చూసి కన్ను కొడతాడేమిటి ముండా కొడుకు? రౌడీలమ్మ వాళ్ళు రౌడీలా? ఎంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మంచకోళ్ళ కట్టవు. తెలిసిందా నా సంగతి? ఉండబడేస్తే ఉండమని చోట ఉండరే ముండా కొడుకులు. ఉండన్నరేస్తే ఉండ నరగనక వేసామంటే మనం చెప్పిన చోట టక్కుని పీసిపడి ఉంటారు. అది సరే గారి కండి, ఏం చేస్తున్నావి? శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నానమ్మా. నా తల్లి నా తల్లి, శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నావా? అవునమ్మా. చక్కగా ఆటలు ఆడుతున్నావా? పాటలు పాడుకుంటున్నావా? పాడుతున్నానమ్మా. అస్తమానం కృష్ణారామ 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 అని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మా మనకు. కృష్ణుడు వచ్చి మనకు పెట్టేది కడుపులోకి ముద్ద. ఎవరికైనా ఆయనే పెట్టాలి. ఎన్ని సార్లు చెప్పినా నా మాట ఎత్తు నాటుకున్నదేమ్మా? ఏం మాటే? ఆ పుచ్చు పురుగు ముండా కొడుకుని ఎవరమ్మా? భవానీ శంకరం గారిని ఎంతో ఈడ్చిపారమని ఎన్నిసార్లు చెప్పానే. అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవలకి నెట్టలేక చూస్తున్నానే. ఎంత పెట్టాడమ్మా? మర్చిపోయావే నా బొమ్మ. అయినా మర్చిపోయి ఉండవలే అమ్మా, పెద్దతనం వచ్చింది కదా. నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా. మామూలు పిచ్చా మగ పిచ్చే అమ్మా ఎక్కించింది, రెండు కలిపి ఎక్కించా మన ఇంట్లోనే పడి ఉంటాడని. నా తల్లి నా తల్లి, బనసరాల పట్టు పుట్టముల డబ్బులు కొప్పలు అమ్మినప్పుడు కొంత పెట్టాడు, భూములు అమ్మినప్పుడు పూర్తిగా పెట్టాడు అని ఎంత పెట్టాడు అంత పెట్టాడు అని ఎంతసేపు వాడి పెట్టింది చెబుతావు. కానీ ఒక ముండా కొడుకి ఎంత మందు పెట్టావని నాకు ఎన్నడైనా చెప్పావమ్మా? అయ్యో మందులు మామూలు పెట్టకూడదే అమ్మ, తప్పు తప్పు పిచ్చి పిల్ల, తప్పు ఇప్పుడంటే చెప్పు చేతికి వస్తుంది. తప్పేమిటే తప్పు? సాయంత్రం అంటే అలా చేస్తారా అమ్మా? నేర్చుకోమ్మా. అమ్మా ఎంత మొన్నంత వరకు
పెట్టుకొని మనము కోడి నెత్తిపై ఎక్కించుకొనగా వలన తమటికిన తోడనే పోలే బయటకు నట్ట సానితనం అంటే ఇలా చేస్తారు గాని ఇదేమిటమ్మా నా చట్టు మండలు. నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిటే? అయ్యో అయ్యో ఎందుకు లేవు ఇప్పుడు అవన్నీ? మరి నువ్వు చెప్పకపోతే నాకెవరు చెప్తారు ఏ పొన పనిలో? ఆ పర్వాలేదు చెప్పమ్మా, సిద్ధి తర్వాత పడుతులే చెప్పు. అమ్మా నేను సాయంత్రం చేస్తున్న రోజుల్లో ఈ పొన్నపల్లి అగ్రహారంలో ఒక మగాడైనా పెళ్ళంతో కాపురం చేసేవాడు అమ్మా. ఒకరు ఈ ఊరు పెద్దలంతా ఎప్పుడు మన ఇంటికి వస్తూ పొత్తుండేవాడి. ఎవరెవరు వచ్చేవారు చెప్పు. ఎవరెవరు ఏమిటమ్మా? మహానుభావుడు మీ నాన్నగారు ఆ సిహెచ్ శ్రీధర శర్మ గారు అయితే ఎప్పుడు మన ఇంట్లోనే ఉండేవారు. శర్మ గారే మన ఇంటికి వచ్చారు. శ్రీధర్ గారు నాన్న, మీ నాన్నగారు శ్రీధర్ గారేనే? మా నాన్నగారు మహానుభావుడు శ్రీధర్ గారి పోలికే నీకు వచ్చింది. అవునమ్మా, అందుకే నా గురించి గొప్పగా చెప్పారమ్మా. అమ్మా గారు ఆ ఏ సత్యనారాయణ గారు అయితే మన ఇంటికి ఎప్పుడు వస్తూ పోతూ సత్యనారాయణ గారికి నేనంటే ఎంత ప్రేమే, ఎంత ప్రేమ. ఒక్కరోజైనా నన్ను చూడకుండా ఉండేవాడు ఆ మహానుభావుడు. అమ్మా అది నువ్వు కాక ఉన్నట్టుండి పులంటే భయపడి చేస్తాను. అయ్యో అయ్యో, పులంటే అడవుల్లో తిరిగే పులు అనుకున్నావా? ఎట్లా బ్రతుకుతావే? చుట్టూ మన చుట్టూ శత్రువులు ఉన్నారమ్మా, జాగ్రత్తగా మెలగాలి. ఉన్నారే శత్రువులు బాబు, అనుకూల శత్రువులు చాలా మంది ఉన్నారే అమ్మా. పులంటే అడవుల్లో తిరిగే పులి కాదు, ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవారు పులిలాగా ఉండేవాడు మహానుభావుడు. ఎవరమ్మా? ఇంకెవరే మహానుభావులు? ఎవరు? ఆర్వీఎస్ ఆంజనేయ శర్మ గారే. అంతెత్తు మనిషి, ఇంత పెద్ద ఛాతి, బుర్రమేసాలు, కిరు చెప్పులు వేసుకొని మన వీధిన అట్టి వస్తుంటే పెద్ద పులు వచ్చినట్టుండేది. అంతేకాకుండా దానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉండేది. అంత ప్రత్యేకత? అమ్మో అది మాత్రం నన్ను అడగబాకవే. నువ్వు అడగద్దంటే నేను అనుకుంటానా? నేను అదే అడుగుతా. తల్లిపెట్టలు చెప్పుకునే విషయాలు కాదమ్మా ఇవి. నిన్ను అడగకపోతే ఇంకెవరు అడగనే మన ఇంట్లో? ఏమీ లేదమ్మా, సందకడ తెల్లవారిని విడిచిపెట్టేవారు కాదు ఆంజనేయ శర్మ గారు మహానుభావులు. అందుకే ఆయన్ని పులితో పోల్చా, పులి కాదమ్మా సింహంతో పోల్చా. నీ విగ్రహం అటువంటిదే, ఎవరైనా అగ్రహారంలో విగ్రహం కోల్పోవలసిందే. పులంటే భయపడ్డావా? పులి వంటి వాడైన పరమ నైష్టికుడైన పడదీసి నోటను ఎంగిలి పెట్టి తినిపించినాను. చిచి, ఎంగిలి తినిపించడం ఏమిటే? పాపమే. పాపమా? పిచ్చి పిల్ల, పాపం గిప్పంటే మన దేవపాటు చక్కపోతుంది. పాపం ఏమిటే పాపము? అమ్మా మనం కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చి పోసినా వాడు ప్రశ్నించదు. మనం ఇంత బందర మిఠాయిలు ఉంటుంది కొరికి వాడి నోటు కందిస్తే తినేయడం ఉండవు కొడుకు. అటువంటి వారికి అలా చేస్తే పాపం ఏమీ లేదమ్మా. మరి ఇంత బాగా సంపాదించావు కదమ్మా, నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచక పుల్లైనా లేదు కదే. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావే నా గుడివాడ బొమ్మ? అది కూడా అడిగేసావా అమ్మా? అదొక్కటేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏమిటిది? ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసిని కొట్టు ముండా కొడుకు వచ్చేవాడి. ఇంతమంది మధ్యలో ఈయనెవరే? వంకాయల వెంకట్రామయ్య గారని తెల్లవారు ఎంతసేపులాడతావే? గుసగుసలాడుతూ ఉండేవాడు కానీ ఒక పావన తీ చేతిలో పెట్టేవాడు కాదమ్మా. అమ్మా అందుకని ఆయన దిక్కు నుంచి డబ్బులు అక్కడికి కాస్త త్రాగుడు నేర్పాల్సి వచ్చినది. త్రాగుడు ఆయన తాగాడమ్మా? అమ్మా ఆయనకి తాగించడం కోసం నేను కూడా కాస్త తాగేవాడు. నీకు అలవాట్లేదు కదే. మరి నేనేం చేయని, నేను త్రాగకపోతే ఆయన త్రాగేవాడు కాదు, నాకు ఎక్కకపోతే ఆయనకి ఎక్కేది కూడా కాదు. ఏమిటది? కైపు. అందుకని మేమిద్దరం ఇంత సారాయి పుట్లు ఎదురెదురు పెట్టుకొని అమ్మా అంటూ చేసుకునేవాడు.
వాళ్ళని తెల్లవారులు వేసుకునేవాడు. ఏమిటే వేసుకునేది? అదేనే సారాయి బుడ్లు ఖాళీ అయిపోయే వరకు వేసుకుంటూ ఉండేవాడు. అందుకని సంపాదించిందంతా సారాయి కొట్లనే కట్టేసా. కడతావే అమ్మా, ఎంత అందంగా చెప్తావే ఆ విషయాలన్నీ. అమ్మా, వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడుకుంటా ఉండరాదని శాపమటి కదమ్మా. కళ్ళలో నుప్పులు పోసుకుంటున్నారే మాయిదారి మొండలు. ఎందుకని అమ్మా? అవి మనమంటే గిట్టన వారు చెప్పే మాటలే. పూర్వపు బిడ్డలైతే వయసు మండని వారకాంతం, వాడిన కొలవలే ఊచూచిన వారు కాదమ్మా. ఇప్పటి వారు? అయ్యో ఇప్పటి వారా అమ్మా? వీళ్ళకి వారకాంతే కానక్కర్లా, వృద్ధకాంత కనపడిన యగాదిగా చుట్టూ బట్టలు చెంచుకోవటం. అమ్మా, అదేను కాకి మధ్య ఒక కొత్త రకం బృందం వచ్చింది. ఏమిటమ్మా హరికథ బృందం? అదేనమ్మా, కాలేజీలో చదువుకున్న వాళ్ళు మీరేదో కుర్రోళ్ళు, కాలేజీ స్టూడెంట్స్. కాలేజీ స్టూడెంట్స్? ఆ మొండా కొడుకులు చక్కగా సంతకాన్ని నవ్వుకుంటూ వస్తారు. తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఆ దొడ్లో పెట్టిన సబ్ ముక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నారే. ఈ రోజుల్లో శాపాలు పాపాలు ఏమిటి అమ్మా? అది సరేగా నీ మొండా కొడుకు ఎడి పొట్ట కనిపించలేదు. ఎవరమ్మా? ఆ ఇడిసేసిన ముండా కొడుకే. ఎవరే? ఆ తప్పుడు ముండా కొడుకు. ఎవరమ్మా ఊరికి తెరదావు? ఎవరు 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 అట్టేమిటి ఎరగనట్టు నీ భవానీ శంకరం గాడు. సిగ్గేనమ్మా. ఆయన పేరు చెప్పేసరికి ఏం సిగ్గుపడిపోతున్నా? ఏమోనమ్మా, ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జుట్టు పట్టి చెప్పాడు. చెప్పేసరికి ఏం ఊపావే ఊపుతా అమ్మా? ఆయన ఈ పూట ఎవరిని అప్పడిగారటమ్మా, వారు తప్పకి ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందరికీ వీళ్ళు ఉన్నాడమ్మా. అలా చెప్పాడు అబ్బాయి, మరి నాకు ఇంకా చెప్పలేదే అమ్మా. వారెవరినో పైకి అప్పడుగుతాకి వెళ్ళారట. వారు మూట మూట తీసుకొచ్చి వీరి చేతిలో పెడతారు. ఎంత మూట? ఏం మూటే? డప్పులు మూటే. నాకే ఇస్తాడమ్మా. అది తీసుకొచ్చి నువ్వు నాకిస్తావు, నేను తీసుకెళ్ళి నా పోషణలో పెట్టి తాళం పెడతా. ఒక దెబ్బ కొడితే చెప్పడం పళ్ళన్నీ రాలిపోతాయి. వాడి మాయ మాటలు నమ్మపోకపోయి నా మాట వినవే అమ్మా. అసలు అయినా ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? భవానీ చక్రం పని అయిపోయిందని తెలుసుకొని మహానుభావుడు ఈ ఊళ్ళో ఇంకొక నాన్నగారు ఉన్నారు. నీకు ఎవరా? ఆయన మల్లెలు కృష్ణ గారు అని. ఆయన నీకు నాన్నగారు. జనాలు మల్లెల కృష్ణ గారు ఏం చేశారని తెలుసా? ఏం చేశాడమ్మా? భవానీ శంకరాన్ని వెంట పెట్టుకొని సొసైటీ బ్యాంకుకి తీసుకువెళ్ళి మంచి లోన్ ఇప్పించారే. లోను? ఏం లోను? సైకిళ్ళ లోన్ ఇప్పించారమ్మా. సైకిళ్ళ లోన్ ఇప్పించారు, బ్రతుకుతాడు కదా. ఏదో రకంగా బ్రతకని మనకు నాలుగు డబ్బులు ఇస్తాడు. నేను అలాగే అనుకున్నానే. ఆ సైకిల్ తీసుకెళ్లి ఆ సెంటర్ లో ఓపెనింగ్ చేశాడు. ఆ చెరుకుపల్లి సెంటర్ లో బాగా జరుగుతుంది బిజినెస్. ఓపెనింగ్ చేసిన గంటకు అప్పులోళ్ళు వచ్చి తలా ఒక్క సైకిల్ ఎత్తుకుపోయారు. మిగిలింది భవానీ శంకరం గారికి ఏం మిగిలిందా? నీకు నాకు పనికొచ్చేది ఇంత బారు వస్తువు ఒకటి మిగిలింది ఆయనకి. సైకిల్ షాప్ లో బారు వస్తువు ఏమిటి ఉంటుంది? గాలి కొడతారు చూడు పంపు. పిచ్చి పిల్ల, అసలు పనంతా పంపుతోనే కదే. పంపు ఏం చేసుకోవటం? ఏమిటి చేసుకోవాలి? డబ్బులు అడిగినప్పుడు గాలి కొడతాడు భవానీ శంకరం గారు. ఎవండి భవానీ శంకరం గారు? భవానీ శంకరం గారు గారు డబ్బులుంటే రండి రండి. మా ఇంటి లేకపోతే రావద్దు. వద్దు, మా ఊరుకోదని చెప్తావా? ఖచ్చితంగా చెప్తానమ్మా. అమ్మా, లోపల నాకు పని ఉంది, వెళ్ళి మా నాన్నగారు శర్మగారు వచ్చి మీటింగ్ చేస్తాడు. I'm not going to do that.
అమ్మా, అసలు చెప్పవలసిన విషయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నానే. ఏమిటమ్మా? ఏమీ లేదమ్మా. ఈరోజు మన ఇంటికి అపర కోటీశ్వరుడు, చేతుకు ఎముకు లేని మనిషి పూల వెంగడ గారు ఆయన వచ్చారే మన ఇంటికి ఈ రోజున. మన వీధికి వచ్చాడే అమ్మ, పూలు అమ్ముకోకుండాను. అయ్యో 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 అయ్యో, ఎందుకు వస్తారమ్మా మన ఇంటికి? ఆ కళ్ళదొడ్డ వాళ్ళు, ఆ పెళ్ళకొచ్చిన వాళ్ళు, ఆ కలమెరిసిన వాళ్ళు, అమ్మా 50 సంవత్సరాలు పైపడ్డ వాళ్ళంతా ఎందుకు వస్తారంటే, పూర్వం వయసులో ఉన్నప్పుడు వచ్చిపోయిన అలవాటు చొప్పున వృద్ధులైపోయినా కూడా మరొకమ్మ దగ్గర నిలబడి మరొక నమస్కారం చేసి వెళ్ళకపోతే వాళ్ళ కన్న మరగదట్టే పాపం. అమ్మా, మొన్న మనం పెళ్లివేజ్ వారి కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు అంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే. నా తల్లి, నా తల్లి అరగంటలో 6 కాసులు అర్పించినాడే. 6 గంటలు 6 కాసులు అర్పించాడు? ఇంకా కాసేపు అతను పడితే ఏమిచ్చేవాడో కదే. నీ చేయి తగిలిన అన్నమాట, నీ చేయి తగిలితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే కదమ్మా. అల్లే వరకు అమ్మా, మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. అమ్మా, వాడి సారి అలా వచ్చినప్పుడు నీకు తెలియచేస్తా గాని మన డాబా మీద నుంచి చమక్కడ కనిపించవే. ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి, నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ కవర్ లాగా ఉన్నావే నువ్వు. నువ్వు నుంచో ఈ పొన్నపల్లిలో ఏ మూల నుంచి తడుకు 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 అని బాగా కనబడతావు. నేనా? ఓ ఎప్పుడో నేను కనిపించి 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 ఇప్పటికి ఇలా తయారయ్యా. నేను కనిపిస్తే వాడు ఏం చేసుకుంటాడు? అదే నిజమేలేవే, ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ ఆ టవర్ సిగ్నల్ లేదుగా. నేను ఎలా కనిపించనమ్మా? ఇదేమిటి ఈ చీర కట్టుకున్నావు? ఇంట్లోనే ఉన్నాను కదా అని. అయ్యో, విటుల దగ్గరకు పోయేటప్పుడు ఇటువంటి చీరలు కట్టుకోకూడదు. కట్టుకోవాలి. నా పోషాడంలో లేదు ఎర్ర చీర? నాకు ఎప్పుడు చూపించావమ్మా? ఎర్ర చీర చూడలేదా? చూడలేదు. అయ్యో, మహానుభావుడు మీ నాన్నగారు సిహెచ్ శ్రీధర శర్మ గారు కొనిపెట్టారే, ఆయనకి ఎర్ర చీర అంటే ఎంత ప్రాణమో తెలుసా? ఎంత ప్రాణం ఏంటి? ఆయన రేపళ్ళు తీసుకెళ్లి రేపళ్ళ నుంచి తెచ్చాడే నీకు శ్రీధర శర్మ గారు చీర. ఇంకా కట్టుకో అమ్మా, ఎర్ర చీర కట్టుకో అమ్మా. ఎరుపు చూడగాని ఎటువంటి వారైనా ఇంతే ఎక్కుపోతారే. ఎరుపులో అంత మహత్యం ఉందమ్మా. నా ఎర్ర చీర కట్టుకో తల్లి. కట్టుకుంటానమ్మా. వెళ్ళాడు జడేసుకున్నావా? నా తల్లి జడగట్టులు కూడా వేసుకున్నావా? ఎంత చక్కగా అలంకారం చేసుకుంటావమ్మా. అమ్మా, అదేమిటి చిన్నపిల్ల పెట్టుకున్నావు? ఇదేనా? బెంగళూరులో కొన్నానమ్మా దీన్ని. ఇదేమిటి అంత బాగానే ఇచ్చాడు కానీ ఇబ్బళ్ళే ఇంత చిన్నది ఇచ్చాడు ఏమిటో. కాలే ఊరుకో, నీ పిల్ల చిన్నదైతేనేమి, నాది లేదు ఎంత పిల్ల. నీ పిల్ల బయటికి దిగే అమ్మ, పొన్నపల్లి అగ్రహారం మొత్తం గోవింద గోవింద. చుట్టూ తెల్లరాళ్ళు, మధ్యలో తెర్రాయి కూడా వేసి చేపించాడు మహానుభావుడు మీ నాన్నగారు. ఈయనెవరు? కేఎస్ఆర్ శర్మ గారే, పోస్ట్ మాస్టర్ గారు. రాము గారికి ఆ పెళ్ళంటే ఎంత ప్రాణమే.
ఒక్క రోజే నా పిల్లలు చూడకుండా ఉండేవాడా రాము గారు. పిల్ల కాస్త ఎడ మీద వేసుకొని వచ్చిన వాడు ముందు ఆ పిల్ల పడేస్తే వచ్చిన వాడు కళ్ళు ఆ పిల్ల మీద పడుకుంటాము. అమ్మాయి ఎలా కనిపించాలో నేను చెప్తాను. నేర్చుకోచు తడుక్కు మన చున్న తారవలయ్యూ అమ్మా ఒక్కసారి నవ్వమా. ఖచ్చితంగా సందేహం లేదు నువ్వు ఆయన పి శివరామ కృష్ణ గారికి పుట్టావు అనుమానమే లేదు. అందులో అదేమిటి ఇందాక శర్మగారు మా నాన్నగారన్నా? ఆయన నాన్నగారే ఈయన నాన్నగారే. ఎందుకని? ఆనందం వస్తే శివరామ కృష్ణ గారు కూడా అచ్చం నీకు లాగా అలాగే నవ్వటం అంటే అలా కాదే. అలా వెళ్ళిపోయాం ఉండా కొడుకు టక్కు నాకు టిక్కు మన కాళ్ళ దగ్గర పడిపోయేటట్లు కనిపించి కనిపించినట్లుగా వినిపించి వినిపించినట్లుగా ఇలా నవ్వితే ఆగిపోయే మనుషులు కదా హైవే మీద లారీలు కూడా ఆగిపోతాయేమన్నమ్మా. అమ్మా అమ్మా ఒక్కసారి తగ్గవా. అసలు ఈ తగ్గే మన వ్యాపారానికి పనికిరాదే. దగ్గటం అంటే అలా కాదమ్మా. మరి చూసిన వాడు నాశనం అయిపోయేటట్టు కనిపించి కనిపించినట్లుగా వినిపించి వినిపించినట్లుగా అంటే అంటే ఒరే వెధవా నిన్నేరా అని అర్థమైందా? ఎంత మర్యాద అమ్మా. దగ్గి సకిలించి వెనుక దక్కవలయు విధుల ఆకర్షణము చేయి పెట్టుకొని అలా కొట్టుకుంటూ అలుపు సలుపు లేకుండా. అయ్యో 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 నీకు ఇంకా కన్ను కొడుతున్నా చేత రాకపోతే ఈ జనాన్ని ఎప్పుడు ఆర్పుతావే? అసలు ఎందుకు ఆర్పాలి జనాన్ని? కన్ను కొట్టాలి ఎందుకు? ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారందరూ మా కోసమే కొడుతుంటారు కొట్టారు. మరి ఈ కన్ను కొడుతున్నప్పుడు మీరంతా కూడా అలాగే అనుకుంటారే. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరికి తెలియకుండా ఒకరు మన దొడ్లో పొట్ల సంతలాగా చేరతారమ్మా. అమ్మా ఈ చిత్రమైంది ఈ పొట్ట కనిపించలేదు. చెరుకు పని వెళ్తానందమ్మా వెళ్ళింది ఏమో ముందు చూసొస్తా. ఎన్నిసార్లు చెప్పానమ్మా నన్ను బజారు పంపించొద్దని? ఏమైంది? నీ బజారుకి వెళ్ళానా? అదిగో అప్పుడున్న కుర్రవాళ్ళంతా చూసిన ఉన్నప్పుడే హేళం చేస్తున్నారే. అక్కడున్న కుర్రోళ్ళు నిన్ను హేళం చేశారా? అవునమ్మా. ఏమన్నారే వాళ్ళు? నువ్వేమన్నావే? నీ నీ కూతురు కదా, నేను కూడా గట్టిగా వేసుకున్నానమ్మా. నా తల్లి చెప్పి అలా అన్నావా? అవునమ్మా. సరే గాని చిత్ర బజార్కి వెళ్ళావు కదా నువ్వు, బజార్ లో నీకు ఎవరెవరు కనిపించారు, నన్ను ఏమని పిలిచారు ఒక్కసారి? బజార్ లో అందరూ మీ అమ్మ శ్రీహరి కుమారి వాణిశ్రీ మొదల బేబీ. ఏం చూస్తుందో నిన్ను అడిగారు? నేను శ్రీహరి కుమారినా, మొదల బేబీనా, వాణిశ్రీనా? వాణిశ్రీయా నా బోణిశ్రీయా? లాక్ కడితే ఉన్నానే, నా దగ్గరే ఉందమ్మా, డబ్బాలో నూనె లేదమ్మా ఇక్కడ. అమ్మా అమ్మా అమ్మా
ఆ చిల్లర కుట్టాన్ కూడా నిన్నే అడిగారే. ఆయన అడిగారా? బట్టల కుట్టాన్ కూడా నిన్నే అడిగారమ్మా. ఆయన ఏ సుబ్రహ్మణ్యం గారు మీ నాన్నగారు అడగలేదా నన్ను? సుబ్రహ్మణ్యం గారు అయితే సీక్రెట్ గా మీ ఎంఎం చేసిన చిత్ర సాయంత్రం రెడీ అయ్యి ఉండమని ఇంత మిచ్చిన బట్టలు తెస్తాను. నేనంటే ఎంత లవ్వే సుబ్రహ్మణ్యం గారికి. అమ్మా గుళ్ళ పూజారి గారు కూడా నిన్నే అడిగారమ్మా. పూజారి గారు మహానుభావులు, ఆయన కూడా నన్నే అడిగారు. కే సుబ్రహ్మణ్యం గారు? అవునమ్మా. 93 సంవత్సరాల వయసు మహానుభావుడు, ఆయన కూడా నన్నే అడిగాడు. అవునమ్మా. అమ్మా అంటే ఎంత ప్రేమే సుబ్రహ్మణ్యం గారు. నేను వచ్చేస్తుంటే చిత్రాలు ప్రావే అన్నారు గౌరవ వెళ్ళను. ఇంత పెద్ద చిప్ప నా చేతిలో పెట్టి పండిస్తాను మీ అమ్మని రమ్మనివే. గుడికి వెళ్ళావు కదమ్మా, కొబ్బరి చెప్పు ప్రసాదం పెట్టుంటారు నీకు. అవునమ్మా. పండిస్తానన్నారమ్మ నీకు? నాకు పండిస్తానన్నారా? అవునమ్మా. ఏం పండి? అరటి పండి అమ్మా. అరటి పండి అమ్మా. అరటి పండా? అవునమ్మా. నేను వెళ్తే అసలు పండే ఇచ్చేవాడు మహానుభావుడు. నేనంటే ఎంత లవ్య వయసులో నన్ను ఏమని పిలిచేవారు తెలుసా? శ్రీహరి డార్లింగ్, శ్రీహరి డార్లింగ్, బాగున్నావా, బాగున్నావా అని పిలిచేవారే. అంతే కదమ్మా, డార్లింగ్ డార్లింగ్ అని డీట్ వేసుకున్నాయి. ఏమిటి? ఎవరు పూలు రంగడు గారంట మన ఇంటికి వచ్చారా? అవునమ్మా. ఆయన నన్ను పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎగదిగా చూసాడో ఉన్న చేసి వెళ్ళిపోయాడో ఉండా కొడుకు. నన్నేం చేయలేదు, లోపలికి వచ్చి నిన్న ఏదో చేస్తాడు. పోయబ్బో వీడు బాబే నన్నేం చేయలేక నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇక వీడేం చేస్తాడో పోతర పట్టాను వీడు. అమ్మాకి పూర్వం వచ్చేవాడమ్మా, పోతకాలు రాకముందు. పోతకాలు అంటే నీకు అన్ని చెప్పాలి. ఏమీ లేదమ్మా, అన్ని రసాలు అక్కడ దిగేసరికి చివరంత ఆవయింది. అప్పటి నుంచి ఆయన ఒప్పుకుంటూ వస్తుంటే బాబు గారు బాధకాలు ప్రాపండి అన్న, ఆయన గారు మానేసి ఆయన కొడుకు గారు ప్రవేశిస్తున్నారు తెలిసిందా అమ్మ? అడిగిరి వెళ్ళి అక్క ఆయన పిలు. అక్క అమ్మ పిలుస్తుంది.